हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ना चैनल गनुक मीरु इंका सब्सक्राइब चेसुकोपोयिनट्लयिते प्लीज सब्सक्राइब। फ्रेंड्स, ई रोज मनं ई वीडियोलो 5 एप्रिल 2022 अंटे रेपु स्टाक मार्केट ए विधंगा उंडबोतुंदि अने प्रेडिक्शन वीडियोनी मनं चूद्दां। रेपु मंगलवारं रोजु असलु ओवराल गा स्टाक मार्केट ट्रेंड मनं चूसे मुंदुगा प्री मार्केट सेशन गुरिंचि मनं प्रेडिक्ट चेयालि अंटे अंतकन्ना मुंदु रोजु अंटे मंडे अमेरिकन स्टॉक मार्केट पॉजिटिव गा ट्रेंड अये अवकाश हुंदी। अलागे इक नेक्स्ट रोजु ट्यूसडे मॉर्निंग टाइम सिंगापूर स्टॉक मार्केट एसजीएक्स निफ्टी पॉजिटिव गाने ट्रेंड अये अवकाश हुंदी। सो अलांटी पॉजिटिव स्टार्ट मन की दोरिकिन तर्वात मन स्टॉक मार्केट ओवरऑल ट्रेंड मनम चूडाली अंटे अदी मन स्टॉक मार्केट कूडा पॉजिटिव गाने ट्रेंड अये अवकाश हुंदी। अलागे बैंक निफ्टी कूडा पॉजिटिव गाने ट्रेंड अये अवकाश हुंदी। निफ्टी आईटी मात्रम कोंतवरकु नेगेटिव गा ट्रेंड अये अवकाश हुंदी। इक मनम इंट्राडे स्टॉक सेलेक्शन विषयंलो भागंगा मुंदुगा मनम गेनर्स विषयं चूडालंटे अंटे एवैते कॉल ऑप्शन्स कोसम मनम ट्राई चेयाली अंटे मंगलवारं रोजुन एवैते सोलार पवर की संबंधिंचिन कंपनील स्टॉक्स ఇవి గైనర్స్ గా ఉండే అవకాశం ఉంది। అలాగే ఇంకా గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ ఇందులో కూడా పార్టిక్యులర్ గా చెప్పాలంటే ఏవైతే ఆయిల్ అండ్ గ్యాస్ కి సంబంధించినవి, అలాగే పవర్ అండ్ ఎనర్జీ కి సంబంధించినవి, అలాగే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినవి అంటే ఐఆర్సిటిసి లాంటివి, ఇవి ఎక్కువగా గైన్ అయ్యే అవకాశం ఉంది। అలాగే ఇంకా మనం కాల్ ఆప్షన్స్ కోసం చూడాలంటే एवते फर्टिलाइजर्स एंड केमिकल्स इवी गेनर्स गा उंडे अवकाश हुंदी। अलागे इंका एवते सीड्स की संबंधी अंटे एग्रिकल्चर रिलेटेड गा सीड्स की संबंधी कंपनील स्टाक्स अलागे इंका एवते ऑटोमोबाइल सेक्टर स्टाक्स इवी कूडा गेनर्स गाने उंडे अवकाश हुंदी। अलागे इंका एवते గవర్నమెంట్ బ్యాంకుల స్టాక్స్ అంటే పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఇవి గైనర్స్ గా ఉండే అవకాశం ఉంది। అలాగే ఇంకా ఏవైతే పవర్ అండ్ ఎనర్జీ ఈ సెక్టర్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గైనర్స్ గా ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున। ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే మంగళవారం రోజున ఏవైతే స్టీల్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది। అలాగే నిఫ్టీ ఐటి కి మనం నెగటివ్ ట్రెండ్ పాజిబిలిటీ ఉంది అనుకున్నాం కాబట్టి ఐటి కంపెనీల స్టాక్స్ ను కూడా మనం పుట్ ఆప్షన్స్ కోసం ట్రై చేయొచ్చు। అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది। అలాగే ఇంకా ఏవైతే స్పిరిట్స్ అంటే ఆల్కహాల్ బెవరేజెస్ ఇవి లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది। అలాగే ఇంకా ఏవైతే లగ్జరీ కి సంబంధించినవి అంటే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది। అలాగే ఇంకా ఏవైతే ఎంటర్‌టైన్‌మెంట్ ఇందులో కూడా పార్టిక్యులర్ గా చెప్పాలంటే బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సినిమాలవి, సినిమాల థియేటర్లవి ఇలాంటి కంపెనీల స్టాక్స్ లూజర్స్ గా ఉండే అవకాశం ఉంది। అలాగే మంగళవారం రోజున ఈవెన్ ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఫుడ్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఇవి కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది కొంతవరకు మంగళవారం రోజున। అలాగే ఇంకా ఏవైతే ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ ఇవి కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది మంగళవారం రోజున। ఈ చెప్పిన రిజల్ట్స్ కి ఏ మాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమిడియట్ గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి। ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి। Thank you for watching.